కావలిపట్నం పాతగూరులోని శేషాద్రి రైస్ మిల్లులో ఆదివారం భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పక్కా సమాచారంతో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు కావలి అధికారులతో కలిసి మిల్లులో తనిఖీలు చేశారు. అప్పటికే లారీలో సుమారు 600 బస్తాలు ఉండగా మిల్లులో మరో 400 బస్తాల బియ్యం డంప్ చేసి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా విడిగా రేషన్ బియ్యం పెద్ద కుప్ప ఉండడాన్ని గుర్తించారు. ఈ బియ్యం ఎన్ని కిలోలు ఉన్నాయో లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సుమారు 1500 బస్తాలు ఉంటాయని చెబుతున్నారు. పట్టుబడిన బియ్యం దాదాపుగా 10 లక్షల రూపాయలు ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు. మిల్లు యజమానిపై 6A కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. 400 బస్తాలు లోడ్ చేస్తున్నాయి, అట్లాగే ఒక కుప్ప ఉన్నాయి. ఈ కుప్ప ఎన్ని బస్తాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు సిఎస్టిటి గారు. సో వాటికి సంబంధించినటువంటి ఓచర్లు కానీ సకాలంలో ఆయన సమర్పించట్లేదు. ఆయన ప్యాడీ నుంచి తీసుకున్నానని చెప్తున్నారు. ఆ ప్యాడీకి సంబంధించినటువంటి ఓచర్లు కానీ అట్లాగే రికార్డుల నిర్వహణ కానీ సరిగా లేదు. అందువల్ల ఇక్కడ 6A కేసు బుక్ చేసి మిల్ సీజ్ చేయడం జరుగుతుంది. లారీ ఎక్కడి నుంచి వస్తున్నట్టు సమాచారం? ఇక్కడే ఉందండి, దానికి సంబంధించిన కాగితాలు అవన్నీ తీసుకుంటాం. అట్లాగే సార్, ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మీ సమాచారం తీసుకున్నాం. తీసుకుంటాం. టోటల్ గా ఒక 1500 బస్తాలు వేసుకోవచ్చు అప్రాక్సిమేట్. కాదు సార్, డ్రైవర్ని విచారిస్తే ఎక్కడి నుంచి వచ్చింది? మేము వచ్చి ఉన్నామండి, అవన్నీ చూస్తా ఉన్నాము. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.